హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు మనం చూడబోయే పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి వారి ఆలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి తిరుమల వెళ్లే వారందరూ తప్పనిసరిగా దర్శించాలి అనే ఆలయం ఇది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం తల కింద కొంచెం పెట్టుకుని అలసి నిద్రపోతున్న భంగిమలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారు నిజానికి చిదంబరంలోని శేషశైలుడైన విష్ణుమూర్తి ప్రతిరూపమే అని ఈ గోవిందరాజస్వామి దేవాలయం ఒకప్పటి వీరశైవ శ్రీ వైష్ణవ మతాల మధ్య ఏర్పడిన కలహాల ప్రతిఫలమే ఇక్కడ వెలసిన గోవిందరాజస్వామివారి ఆలయం అని, అప్పటి మత ఘర్షణకు ఇక్కడ వెలసిన గోవిందరాజస్వామి సంబంధం చూస్తే కొండ మీద తిరుమల శ్రీనివాసుడు, కొండ దిగువన తిరుపతిలో గోవిందరాజస్వామి వారు, ఇద్దరు విష్ణు స్వరూపులే. అయినా కూడా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూ ఉంటారు. గతంలో అయితే ముందుగా ఈ గోవిందరాజస్వామిని దర్శించి ఆ తరువాత మాత్రమే శ్రీనివాసుని దగ్గరకు వెళ్ళేవారట. మరికొంతమంది రవాణా సౌకర్యం లేని రోజులలో తిరుపతి వరకు వచ్చి ఈ గోవిందరాజస్వామి వారిని మాత్రమే దర్శనం చేసుకుని వెనుతిరిగేవారట. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ గోవిందరాజస్వామి ఆలయం తిరుపతి స్టేషన్ దగ్గరే ఉన్న కోనేటి గట్టు పక్కనే కొలువై ఉంది. తమ్ముడు శ్రీనివాసుని వివాహ సమయంలో కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలచి కొలచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటాడని ఇక్కడ కథలు కథలుగా భక్తులు పురాణాలు చెప్తూ ఉన్నాయని అందరూ అంటూ ఉన్నారు. నిజానికి ఆలయం గతంలో శ్రీకృష్ణుని ఆలయం అని, నాటి మూల విరాట్ శ్రీకృష్ణుని మీద తురుష్కులు విధ్వంసపు చర్యల వల్ల విగ్రహం పూజార్హత కోల్పోవడంతో ఆలయాన్ని నిధనిధానంగా గోవిందరాజస్వాముల వారికి ఆధీనం అయ్యేలా చేశారని కొంతమంది చెప్తున్నారు. శైవులు వైష్ణవులు మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగి ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం దాడులు జరిగినవని, అలాంటి సమయంలోనే క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజాచార్యుల కాలంలో చిదంబరంలో శేషశయనుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడట. ఆలయంలో వైష్ణవ భక్తులంతా ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లా చెదురైపోయారు. మరికొంతమంది పూజారులు స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యుల వారిని కలిశారట. చిదంబరంలో ఉన్న ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి అని తెలుసుకున్న రామానుజాచార్యుల వారు బాధపడి వెంటనే గోవిందుని ప్రతిరూపాన్ని విగ్రహంగా మరల మలిచి తిరుపతిలో ప్రతిష్ఠించారని, ఆరాధనలు నిత్య పూజలు జరిగేలా కట్టుబాటు చేశారని చెప్తున్నారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్న కోనేటి పక్కన దేవాలయాన్ని అభివృద్ధి చేయించారని తెలుస్తోంది. ఆలయ నిర్మాణానంతరం చుట్టూ అగ్రహారాన్ని కూడా నిర్మింపచేశారని చెప్తున్నారు. అదే రామానుజాచార్యుల వారి పేరు మీద రామానుజాపురం అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. గోవిందరాజుల పేరు మీద ఆ ఊరికి గోవిందరాజపట్టణం అని పేరు వచ్చింది. ఇలా పలు పేర్లతో పిలువబడే ఈ పుణ్యక్షేత్రం గోవిందరాజస్వామి వారి ఆలయంగా మారింది. చిదంబరం నుంచి గోవిందరాజస్వామి రాకపూర్వం నుంచి కూడా అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేదట. దానికి ఉత్తర దిశలోనే గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహమే ఇక్కడ మూల విరాట్ అయింది. తిరుమలలో స్వామివారికి జరిగే ప్రతి సేవ ఇక్కడ గోవిందరాజస్వామి వారికి కూడా చేస్తారని, నిత్యం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవ, ఇలా అన్ని సేవలు కూడా స్వామివారికి కూడా జరుగుతాయని చెప్తున్నారు. వారాంతరంలోనూ మాసోత్సవం, పక్షోత్సవం, వార్షికోత్సవం లాంటివి కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అఖండ వైభోగంగా ఇక్కడ జరుగుతాయి. ఆలయం ప్రాంగణంలోనే గోదాదేవి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పార్థసారథి, లక్ష్మీదేవి, ఇలా పలు ఉప ఆలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. దిగువ తిరుపతిలో
మేఘాలను తాకేలా ఉండే శిఖరాగ్రం, అతి పెద్దదిగా ఉండే రాజగోపురం, తిరుపతికే ప్రత్యేక శోభను సంతరించుకుంది ఈ గోవిందరాజస్వామివారి ఆలయం. దశావతారం అనే సినిమాలో కూడా ఈ గుడి గురించి వివరించారు. అనేక ఘట్టాలను ఈ చరిత్రను ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరోగా ఉన్న సినిమా దశావతారం. హిందూ దేవాలయాల విశిష్టత, చరిత్ర, దర్శనీయ స్థలాలు అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.